అప్పులతో రాష్ట్ర సంపదను పెంచుతున్నాం. నువ్వే వాస్తవం, మరి మీరు అసలు అనవసరంగా బదనాం చేస్తున్నారు అట్లా. దుమ్మెత్తి పోస్తున్నారు. అప్పులు తెస్తున్నారు అంటే మంచిగా సంపద పెరుగుతున్నట్టు లెక్క. మనము అప్పులు తెస్తున్నామంటే గంతే, మీరు కూడా గంతే. ఇప్పుడు అప్పులు తెచ్చుకోరు, సంపద పెంచుకుంటాం. ప్రభుత్వం చేసేవి అప్పులు కాదు, భవిష్యత్ పెట్టుబడులు అట కేటీఆర్ చెప్తా ఉన్నాడు. పన్నుల రూపంలో కేంద్రానికి 3.68 లక్షల కోట్లు ఇస్తే మనకు తిరిగి ఇచ్చింది 1.68 లక్షల కోట్లే. నేను చెప్పింది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తా. రామస్వామి గుట్టలో 60 కోట్లతో సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తాం, హుజూర్ నగర్ సభలో మంత్రి. అప్పులతో రాష్ట్ర సంపదను పెంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని కొందరు విమర్శిస్తున్నారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసేది అప్పులు కావని, భవిష్యత్ పెట్టుబడులని పేర్కొన్నారు. ఈ అప్పులను పెట్టుబడులుగా పెట్టి రాష్ట్రంలో సంపదను పెంచుతున్నామని చెప్పారు. అయితే కేటి రామారావు ఇక్కడ 2-3 ప్రశ్నలు అడుగుతా చెప్పు. ఎస్, ఇవి భవిష్యత్ పెట్టుబడులు అంటున్నావు కదా, అప్పులు కాదంటున్నావు కదా, మరి ఈ భవిష్యత్ పెట్టుబడులు ఎట్లాగో వస్తాయి కాబట్టి ఈ అప్పులకు మీ కుటుంబం జమనాతుండు అంతే. ఈ చేసిన అప్పులకు పెట్టుబడులు కాబట్టి లాభం కూడా వస్తుంది. లాభం వస్తే లాభంలో పంచుకుంది తర్వాత. కానీ ఫస్ట్ ఇప్పుడు చేసిన అప్పులకు నాది, మా నాయనది, మా సెల్లెది, మా బావది, మా తమ్ముంది, మా అందరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ఇగో జమనాథ్ ఉంది ఈ అప్పులకని దా జమనాథ్ కాడ సంతకం పెట్టి ఈరి దస్కత్ పెట్టిగా అది పెట్టాడు. ఎందుకంటే ఇవి అప్పులు కావు, మోసాలే కాబట్టి, చీటింగే కాబట్టి. నువ్వు ఈ మాటకు నువ్వు ఓకేనా? మరి భవిష్యత్ పెట్టుబడులు అంటే ఒప్పుకుందాం చలో. ఎస్, కానీ ఈ అప్పుల మీద మాది జిమ్మేదారి, మేమే తెచ్చినాం, మేమే కడతాం. రేపు పొద్దుగాల ఇల్లు కట్టకపోతే జమనాథ్ ఉండాలి. రేపు పొద్దుగాల మేమే కడతామని జమనాథ్ ఉండ్రి. ఈ భవిష్యత్తు కూడా మీకే ఇద్దాం. ఒకటి. రెండో మాట, పన్నుల రూపంలో కేంద్రానికి 3.68 లక్షల కోట్లు ఇస్తే మనకు తిరిగి ఇచ్చింది 1.68 లక్షలే. నేను చెప్పింది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తా. ఓకే, రైట్ రైట్. ఏనుర్రి జర పెట్టరా. మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్రంలో ఉండే మంత్రులను, కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను, ఇతర నాయకులను ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు? తెలంగాణ సొమ్ముతో, తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 3,68,000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇంకో ప్రదేశ్ కావచ్చు, అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 3,68,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? వెనక్కి వచ్చింది 1,68,000 కోట్లు అనేది వాస్తవం కాదా? మేము చెప్పేది అబద్ధమా? మేము చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నా. రైట్. ఏమంటుండు కేటీ రామారావు, కేంద్రానికి 3,60,000 కోట్ల రూపాయలు మనమిస్తే కేంద్రం 1,68,000 కోట్లు మాత్రమే మనకిచ్చింది. నేను చెప్పింది తప్పైతే అంటే తెలంగాణ పైసలతోటి ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతాలకు సొమ్ములు పెడతా ఉన్నారని చెప్పి కేటీ రామారావు చెప్తా ఉన్నారు. రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సొమ్ముతోని బీజేపీ బతుకుతుందని చెప్తున్నావు కదా, మరి ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, తర్వాత భువనగిరి, ఆలేరు, చేవెళ్ళ ఇక్కడి ప్రాంతాల ప్రజలు పన్నులు కడితే నువ్వు సిరిసిల్లకి ఎందుకు ఎత్తకపోతా ఉన్నావు సొమ్ము అంతా? సిద్దిపేటకి ఎందుకు ఎత్తకపోతా ఉన్నారు? గజ్వేల్కి ఎందుకు ఎత్తకపోతా ఉన్నారు మీరంతా? మరి పన్నులు ఈ ప్రజలే అయితే నువ్వు అక్కడ ఎట్లా తీసుకపోతా ఉన్నావు? ఇక్కడ ఒక్క నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ 1,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్లు ఎట్లా పోయినాయి? ఓన్లీ సిద్దిపేటకు 15,000 కోట్ల, 15,000 కోట్ల రూపాయల పనులు ఎట్లా జరుగుతా ఉన్నాయి? మరి ఈ చేవెళ్ళ కాడ ఎందుకు జరుగుతలేవు? ఎస్, ఈ భువనగిరి కాడ ఎందుకు జరుగుతలేవు? ఆలేరు కాడ ఎందుకు జరుగుతలేవు? ఈ మేడ్చల్ కాడ ఎందుకు జరుగుతలేవు చెప్పాలి కదా. ఒకవేళ నీవు చెప్పేదే కరెక్ట్ అనుకుంటే, నువ్వు రాజీనామా చేస్తానో కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ నియోజకవర్గం, నీ అయ్య నియోజకవర్గం, నీ బావ నియోజకవర్గానికి ఈ రాష్ట్ర సంపద నుంచి ఎంత పోయిందో దీని మీద చర్చకు నువ్వు సిద్ధమైన రాజీనామా చేస్తావా అని నిరూపిస్తే. ఎస్, ఏ నియోజకవర్గానికి ఎంత ఎంత పోయింది, ఎంత ఎత్తకపోయారు నిధులు అనేది నువ్వు రాజీనామాకు సిద్ధమేనా? తర్వాత ఇది ఏమంటుండు తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలు అంటలేడు, అంటలే మేము. మేము చెప్పేది అబద్ధమా? తెలంగాణ 3,68,000 అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 3,68,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? తెలంగాణ 3,68,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా అని చెప్పని అంటా ఉన్నావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 తారీఖున ఏర్పడ్డ కాడి నుంచి ఇవాల్టి వరకు
తెలంగాణ ప్రజలు నీ బడ్జెట్లు పెట్టిన బడ్జెట్లు ఉన్నాయి కదా, దాదాపు ఒక 12 లక్షల కోట్ల దాకా పెట్టినవు. ఈ 12 లక్షల కోట్లు కూడా నీకు కట్టిరు కదా మరి తెలంగాణ ప్రజలు. ఈ సొమ్ము అంతా ఏమైపోయింది? తెలంగాణ ప్రజలు నీకు 12 లక్షల కోట్లు కడితే తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చింది అంట ఎంత? ఎస్ కేంద్రంతో కొట్లాడదాం తర్వాత గానీ అంతదాకా ఎందుకయ్యా? ఇక్కడ ఇక్కడ తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు ఎత్తుకపోతున్నాడు మోడీ అని చెప్తా ఉన్నావు కదా, మరి గ్రామ పంచాయతీల నిధులు మొన్న ఎవడెత్తుకపోయినా? సర్పంచుల పైసలు చెప్పు. సర్పంచుల పైసలు ఎవడెత్తుకపోయినా? కేంద్రం ఇచ్చిన పైసలు. కేంద్రం ఇచ్చిన పైసలు సర్పంచుల పైసలు దొంగతరంగా ఎట్లెత్తుకపోయాడు మీ అయ్యా నువ్వు అందరు కలిసి? అంటే మీరు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. ఇదా సమాధానం ఉందా నీ దగ్గర? వస్తావా ఆ బిడ్డ చివరి వస్తారా? ఒక ఒక అర్ధగంట ఇంటర్వ్యూలో కూర్చుంటావా నాతో పాటు? ఏడ నేర్చినావు కేటి రామారావు ఈ దొంగ మాటలన్నీ? తెలంగాణ ప్రజలారా, మీకు ఒక మాట క్లియర్గా చెప్పాలి. ఈ ఎత్తుకపోయిండు నరేంద్ర మోడీ ఎత్తుకపోయిండు, ఈయన ఎత్తుకపోయిండు అని చెప్తా ఉన్నాడు కదా, ఒక మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కట్టేటువంటి పన్నులు ఒకప్పుడేమో ట్యాక్సెస్ ఆ రూపంలో ఉండే, ఇప్పుడు ఏదైనా ఏదైనా బిల్లు ఉందా నీ దగ్గర? కరెంటు బిల్లు ఏదన్నా ఒకటి ఉందా? ఏదన్నా ఒక బిల్లు ఉంటే ఇక్కడ దేరి, ఏదో ఒక బిల్లు, ఏదన్నా ఒక బిల్లు మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక ఫుడ్ బిల్లో, ఏదన్నా హోటల్ బిల్లో ఏదన్నా ఉందా? ఫుడ్ బిల్లో హోటల్ బిల్లో ఏదన్నా ఒకటి ఉంటే చూసుకోండి. ఇందులో ఒక రెస్టారెంట్లో ఒక బిర్యానీ కొన్నామనుకో, ఒక బిర్యానీ కొన్నాం, దీని కాస్ట్ 400 రూపాయలు అనుకుందాం. 400 రూపాయలు అనుకో, ఫ్యామిలీ ప్యాక్, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ, అంటే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ. అయితే ఇది 9%, ఇది 9% పన్ను ఉంటే ఇది కూడా 9% పన్నే ఉంటుంది. బాగా అర్థం చేసుకోరి, ఇది 9 ఉంటే ఇది కూడా 9% ఉంటుంది పన్ను. మరి ఈ ఈ 400 రూపాయల బిర్యానీలో దాదాపుగా మనం ఒక 30 రూపాయల ట్యాక్స్ కడితే 15 రూపాయలు కేసీఆర్ ఖజానాలకు, 15 రూపాయలు నరేంద్ర మోడీ ఖజానాలకు పోతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ పన్ను కట్టినా శరి సమానం వాటా రూపంలో వెళ్ళిపోతా ఉంది. ఇంకా మీదకెళ్ళి పెట్రోల్ ఈ జిఎస్టీ పరిధిలోకి రాదు కాబట్టి 1 లీటర్ పెట్రోల్ మీద 1 లీటర్ పెట్రోల్ మీద దీన్ని జిఎస్టీ పరిధిలోకి తేలే వీళ్ళు. ఎస్, 1 లీటర్ పెట్రోల్ మీద 100 రూపాయలు పెట్రోల్ ఉంటే 1 లీటర్ ధర, ఇందులో కేసీఆర్కు కేసీఆర్ ఖజానాలకు 30 రూపాయల చిల్లర పన్ను రూపంలో పోతుంది. 1 లీటర్ పెట్రోల్ మీద కేసీఆర్ 30 రూపాయలు కొడతారు. ఒకవేళ జిఎస్టీలోకి తెచ్చింటే ఈ 30 రూపాయలు మనకు ఆదాయం 1 లీటర్ మీద. ఇక మోడీ ఖాతాల, మోడీ అంటే మోడీ అనుకునేరు, కేసీఆర్ అంటే కేంద్రం ఖజానా, కేంద్రం కదా. ఇక్కడ ఈయనకు ఈయన కంటే తక్కువ పోతా ఉంది, ఓ 20 రూపాయల దాకా. ఎస్, మరి ఇప్పుడు ఎవడెక్కువ తింటున్నట్టు ఈ ఈ పన్నుల సంగతి చెప్పదు. ఇంకేమంటాడు ఆయన కలవకుండా? 1 లీటర్కి సంబంధించి, ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ సంబంధించి మాత్రమే. అయితే ఈయన ఏమంటాడు, తెలంగాణ కట్టిందని చెప్తా ఉన్నాడు. మరి మా నాయన కట్టిండు, మేము కట్టామని చెప్తలేమైంది పన్నులు? ఎస్, వీళ్ళు చెప్పరా మాట. తెలంగాణ ప్రజలారా, ఈ కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇంకో పాలక వర్గానికైనా మనము పన్నులు కడితేనే పైసలు, మనం పన్నులు కట్టకపోతే ఏముండదు. ఇంట్లోకెళ్ళి నాటకాలన్నీ, ఈ చెప్పే నాయకులు చెప్పేటి అన్ని నాటకాలు, దొంగ మాటలు. ఇంకా మీదికేని ఇవి ఈ పన్నులు కట్టినందుకు మీరు ఒకసారి చూడరి. ఇంకా గమ్మ ఈ పన్నుల విధానం కూడా ఎంత అద్భుతం అంటే, ఒక నిమిషం లేట్ అయినా మనం చెప్పుకోవాలి. ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి రూపాయల నెలకు 50,000 సంపాదించండి అనుకుందాము, ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ వాళ్ళు కూడా, దీంట్లో 6 లక్షల రూపాయలు ఏది నెలకు, ఏడాదికి 6 లక్షలు సంపాదించాడు. 6 లక్షలు సంపాదిస్తే ఇలా 1 లక్ష రూపాయలకు పన్ను కట్టాలి. ఓకే, అయితే ఈ సంపాదించిన దాంట్లో సంపాదించిన పన్ను
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే సంపాదించిన పన్ను ఓకే ఈ పన్ను కట్టాలి. ఈ సంపాదించంగా వచ్చినటువంటి మిగులు 5 లక్షలు ఏవైతే ఉంటాయో ఈ 5 లక్షలతోటి ఈ 5 లక్షలతోని అన్ని పన్నులు కొన్నా పన్ను, పప్పు కొన్నా పన్ను, ఇంకేది కొన్నా పన్ను, ఓ బండి కొన్నా పన్ను, ఊదుబత్తిలు కొన్నా పన్ను, ఊరికి పోయినా పన్ను, ఇన్ని రకాల పన్నులు. ఆఖరికి వచ్చేది బొచ్చ మిగిలేదు 10 రూపాయల నోటు. 10 రూపాయల నోటు, దాని మీద గాంధీ తాత బొమ్మ. ఇన్ని రకాల పన్నుల, ఇన్ని రకాల పన్నులు వసూలు చేస్తే మరి ఈ వ్యక్తికి నువ్వేమిస్తున్నావు తర్వాత? ఈ వ్యక్తికి ఈ 50,000 పనికి జీతం వదిలేసాయి. జీతం వదిలేసి ఈ జీతం కట్టిన పనులకేమి జీతం ఇచ్చి ఇట్లా ఎత్తుకొని పోతానే ఉన్నారు. అంత ఈ కట్టిన పనులకేమిస్తున్నావు? మరి ఈ మనిషి ఈ 6 లక్షల రూపాయలు సంపాదిస్తే నీకు పన్నుల రూపంలోనే 150,000 కడతాడు మొత్తం, అటో ఇటు అన్ని పన్నులు కలిపి. మరి ఈ 150,000 మందం ఏమిస్తున్నావు ఈయనకు చెప్పు? చెప్పు, ఏముండదు. సింగరేణి వాళ్ళకు పాపం అది, సింగరేణి కార్మికులకు విపరీతంగా అంట, అసలు 40,000 50,000 అంట నెలకు పను. ఈ అన్ని దొంగ మాటలు ప్రజలారా, ఇతను చెప్పేది ప్రతిదీ దొంగ మాట. ఇంకో రెండో మాట చూడు, నేను అబద్ధం, నేను చెప్పింది అబద్ధం అయితే పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు కదా. నేను చెప్పింది అబద్ధం అయితే మళ్ళీ మీ మీ ఖాన్దాన్ గురించి కానీ మీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడు, మరి దానికి సిద్ధమైన. ఇక రెండో మాట, రామస్వామి గుట్టలో 60 కోట్లతో సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఏమంటున్నావు? ప్రభుత్వం చేసేటి అప్పులు కాదు, భవిష్యత్ పెట్టుబడులు. మరి భవిష్యత్ పెట్టుబడులు మీ నాయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పినాడు కదా. ఈ తెలంగాణ గొప్ప రాష్ట్రమే అవుతుంటే డబుల్ బెడ్రూమ్ పోయి ట్రిపుల్ కావాలి, కానీ సింగిల్ ఎందుకు అవుతుంది? అవుతుంది సింగిల్ బెడ్రూమ్ ఎందుకు అయితే ఉంది? ఇట్లా ఎందుకు వస్తుంది అది? బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.